హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. బ్లౌజ్ అయితే ఇది లైనింగ్, ఇది మోడల్ చేయడానికి ఈ క్లాత్. ముందు లైనింగ్ వేసుకుందాము. ఇది బోట్ నెక్ మోడలు. అంటే ఫ్రంట్ అయితే మామూలే, బ్యాక్ అయితే మాత్రం హోల్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ టైప్లో కనబడుద్ది. బ్యాక్ అయితే ప్రిన్సెస్ కట్ టైప్లో కనబడుద్ది, బోట్ నెక్ టైప్లో కనబడుద్ది. ఫ్రంట్ అయితే అలా కాదు, మామూలుగా షేప్ అనేది మామూలే. లూజ్ 11½, పొడవు 15½. అంటే కిందని మడత వేయడానికి అరంగులం పోతుంది కాబట్టి 15 అంగుళాలు వస్తుంది. ఇలా లూజ్ 12 వచ్చిన వాళ్ళకి, ఇలా లూజు 11½ వచ్చిన వాళ్ళకి కొలత ఏమిటంటే, మామూలుగా అయితే షోల్డర్ 6 పెట్టుకుంటాం మామూలు జాకెట్కి. ఇది బోట్ నెక్ మోడల్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 7 అంగుళాలు పెట్టుకోవాలి. చంకదింపు అయితే 5½ తీసుకుంటాం. ఇప్పుడు ఒక 6 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. మెడవెడల్పు 4, మెడ మధ్యభాగం వచ్చేసి 4½, డీపు మెడ డీపు 10½ వచ్చింది. మనం డైరెక్ట్గా కావాలనుకుంటే రౌండ్ ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 3½కి ఇవ్వాలి, 3½ బ్యాక్. మెడిది ఓకే, ఇలా పలకొచ్చి రౌండ్ చేయాలి. ఇలా ఒక రంగు ఎక్స్ట్రా ఉన్నా ఉంచేయాలి, అతికిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుంటాం. క్లాత్ లేక అసలు మామూలుగా అయితే ఇంకా ఎక్కువే ఉంచాలి. ఇక్కడ కిందని కూడాని క్లాత్ చిన్నగా ఉంది, అందుకని ఎక్స్ట్రా ఉంచలేదు. జాగ్రత్తగా కలుపుకుంటూ కుట్టచ్చు అని చెప్పేసి ఎక్స్ట్రా ఉంచలేదు. మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు ఈ మెడ తరిగేసుకోవాలి. రెండు రకాల పద్ధతులు, మెడ తిరగేసుకోవాలి, గోటు వేసుకోవాలి అనుకుంటే మెడ యాడ్ చేసుకోవాలి, అదే లేసు వేసుకోవాలి అనుకుంటే మెడ తిరగేసుకోవాలి.
మనం లేసి వేసుకోవాలనుకుంటున్నాం, అందుకని మెడ తరిగేస్తున్నాము. కరెక్ట్గా మూలలకు వచ్చాక ఆపాలి, లేకపోతే మూల షేప్ అనేది తిరగదు. ఇలా మెడ తరిగేసుకున్న తర్వాత మనం మోడల్ ఏం చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని తీసుకుని, ఇది ఒక నాకు చిన్న అంచు ఏదో ఉంది, 3 అంగుళాలు తీసుకున్నాను. ఈ 3 అంగుళాలు ఇలా ఫోల్డ్ చేసుకుని చివరి కుట్టు వేసుకున్నాను. దసరగా ఉంది కాబట్టి జరగదు, కుట్టు వేయకుండానే కుచ్చులు పెట్టేసుకోవచ్చు. ఇలా నేను జూలు పెడదాం అనుకున్నాను ఆ బ్లౌజ్కి. జూలు కింద పట్టి ఇంకా రకాలన్నీ వస్తాయి, ఎక్కువ 3 రకాల దాకా వస్తాయి. ముందు జూలు పెట్టేస్తాను. ఇలా అనుకుని కూర్చిపెట్టుకుందాం అనుకో, ఇక్కడ కదలకుండా ఉంటుంది.
ఎందుకంటే రెండు డబల్ ఇవ్వలేదు, డబల్ కుట్టు ఇక్కడ కుట్టు వేయలేదు కాబట్టి ముందు ఇలా పెట్టుకుని ఇలా అమ్ముకోవాలి. లేకపోతే కదిలే అవకాశం ఉంటుంది. ఇలా జూలు పెట్టుకున్న తర్వాత అట్ట ఎలా వేసాము ఇటు కూడా అలాగే వెళ్ళాలి. ఖర్చు కట్ చేసుకోవాలి, ఎగస్ట్రా వచ్చిందని ఖర్చు అనేది కట్ చేసుకోవాలి.
పైన కింద కూడా వేసి వేసుకోవాలి. ఇది నడగానికి ముక్క తిప్పడానికి ఒక మీటర్ థ్రెడ్ తీసుకోవాలి. దాన్ని ఆఫ్ చేసుకుని ఇది నాలుగు పలకలుగా ఒక మూడు అంగుళాలు ఉండేలా తీసుకోవాలి. తీసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఒక రెండు అంగుళాలు ఉండేలా తీసుకోవాలి. ఇలా డబ్బులు వేసుకొని దీనికి జూలు పెట్టుకోవాలి. విడిగా పెట్టుకుని దానికి యాడ్ చేయొచ్చు, లేదు పెట్టుకుంటూ కూడా కుట్టుకోవచ్చు. దసరగా ఉంటే ఇలా పెట్టుకుంటూ కుట్టుకోవచ్చు. అదే పలచగా ఉంటే కనుక క్లాత్ ముందే కుచ్చిలు పెట్టుకోవాలి, అప్పుడు యాడ్ చేసుకోవాలి. పైన కుట్టు వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుని ఇలా తరిగేసుకోవాలి.
ఇలా రెండు తయారు చేసుకోవాలి. ఈ మోడల్కి ఇలా హ్యాంగింగ్ వేసుకుంటే, థ్రెడ్ వేసుకుని ఇలా హ్యాంగింగ్ కుట్టుకుంటేనే బాగుంటుంది. లేదు రెడీమేడ్ హ్యాంగింగ్ అన్నా కొనుక్కోవచ్చు. ఓకే, ఇది పొడుగెక్కు పెట్టుకుంటే చీర దాకా సీటు దాకా వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే బాగుంటుంది. మరి ఈ మోడల్ అయితే మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.